నాయకుడు గారు చెప్తారు మీరా అధ్యక్ష. ఒక వ్యక్తి ఒక మోసగాడు ఒక సినిమాకు పోతే ఒక సినిమాలో మనకు ఒక విలన్ క్యారెక్టర్ కనిపిస్తారు అధ్యక్ష. సినిమాకు మనం పోతే ఆ మనిషి చూస్తేనే విలన్ క్యారెక్టర్ కనిపిస్తాడు. కరెక్ట్ గా యాంగిల్ అక్కడి నుంచి షిఫ్ట్ చేస్తే అసెంబ్లీకి మూవ్ అయిపోతే కరెక్ట్ గా యాంగిల్ ఇక్కడ పెడితే చంద్రబాబు నాయుడు గారు అదే క్యారెక్టర్. ఒకటి అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఒకటి అడుగుతా ఉన్నా అధ్యక్ష, నేను కాపులకు 5% రిజర్వేషన్ కల్పిస్తూ కాపులకు ఆయన కనీసం ఆ అచ్చెన్నాయుడు అనే ఆయన వ్యక్తికి అధ్యక్ష మనిషి ఏమో ఈ సైజులో పెరిగినాడు. కానీ ఈ బుర్ర చూస్తే ఇక్కడ ఉండాల్సింది మాత్రం మీరు ఉండడం లేదు, అధికారంలో కూడా ఉండడం లేదు అధ్యక్ష. ఆ స్థాయిలో నిజంగా ఆ సైజులో ఆయన ఎందుకున్నాడో నాకైతే తెలియదు. ఆ బుర్ర ఎందుకు పెరగలేదో ఆయన అంతగా ఆయన ప్రశ్నించుకోవాలి అధ్యక్ష. మరి అధ్యక్ష రాంబాబు గారు, రాంబాబు గారు మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకులు మాట్లాడారు, దానికి సభా నాయకులు సమాధానం చెప్తున్నారు. ఇది ఇక్కడ ఎపిసోడ్ అధ్యక్ష. ఆయన ఏంటి అధ్యక్ష, మైక్ లేకుండా మైక్ ఇస్తే చెప్తాను, మైక్ ఇస్తే చెప్తానంటే ఆయన ఏం చేయబోతున్నారు నాకు అర్థం కాలేదు. ఎర్రవనాయుడు గారు, మన అచ్చెన్నాయుడు గారు ఉదయం నుంచి చూస్తున్నాను, వారిలో చాలా చిత్రమైనటువంటి మనిషి కనిపిస్తున్నారు. ఇంతవరకు కనిపించారు నాకు తెలియదు. అది ఏంటో చిత్రమైన మనిషి, ఏదో కేకలేస్తారు, రంకెలేస్తారు, మైకే పోకుండానే మాట్లాడతారు. ఆగనే నాకిది ఏమనిపిస్తుందంటే అధ్యక్ష, వెంట్రలాకిజం అనే ఒక సిస్టమ్ ఉంది అధ్యక్ష. వెంట్రలాకిజం అంటే దానిలో ఏంటంటే బొమ్మ ఉంటుంది ఒక చేతిలో, ఆ బొమ్మ ఈయనే మాట్లాడతాడు, బొమ్మ యాక్షన్ చేస్తుంది. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు వెంట్రలాకిస్ట్ గా ఉన్నాడు, ఆయన బొమ్మలాగా ఉన్నాడు. ఈయన మాటలు ఆయన మాట్లాడతాడు, ఆయన మాట ఈయన మాట్లాడుతున్నాడు, నాకు అర్థం కావట్లేదు. ఇది ఆగండి, ఇది చాలా అన్యాయంగా ఉంది. దీని మీద అవసరమైతే యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది అధ్యక్ష. నేను మనం చేస్తున్నా, ఆయన మితిమీరి ప్రవర్తిస్తున్నారు, బార్డర్ లైన్ దాటి వెళ్తున్నారు అచ్చెన్నాయుడు గారు. ఇది తప్పు, దీన్ని మీరు సీరియస్ గా తీసుకోవాలి. మధ్యలో మన సభా నాయకులు మాట్లాడుతున్నప్పుడు ఇష్టం వచ్చినట్టుగా ఆయన క్రాస్ టాక్ చేస్తున్నాడు, ఇది మాత్రం సహించాలి లేదు అధ్యక్ష. అవసరమైతే యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. సభా నాయకులు మాట్లాడుతున్నప్పుడు మాత్రం మాట్లాడితే సమంజసం కాదని కూడా మీ ద్వారా వారికి మనం చేస్తున్నాం. కూర్చోండి. కూర్చోవాలి అధ్యక్ష. ఇలా మాటి మాటికి ముఖ్యమంత్రిగా నేను మాట్లాడుతా ఉన్నా కూడా దాన్ని అడ్డుదగ్గులతో సైజు ఉంది కదా, గొంతు ఉంది కదా, వాయిస్ ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా రెచ్చిపోయి గట్టి గట్టిగా అరుస్తూ అడ్డుదగ్గులతే ఏ కాన్వర్సేషన్ జరగదు అధ్యక్ష. ఇంకా ఎవరు ఎవరు మాట్లాడే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఆయనకు ఆ సైజు ఉంది, ఆ గొంతు ఉంది కాబట్టి ఆయన ఏం మాట్లాడినా కానీ ఆ నుంచి నిలబడతా అంటే అసలు ఎక్కడ ఆయన మాట్లాడడం మొదలు పెడితే ఈ రూమ్ లో ఎక్కడ వేరే వాళ్ళు ఎవరు మాట్లాడినా వినపడని పరిస్థితి. కాబట్టి ఆయన ఆ సైజును ఉపయోగించుకుని ఆయన ఆ రకంగా మాట్లాడిస్తున్నాడు. పక్కనే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడించేదానికి ప్రేరేపణ కలిగిస్తా ఉన్నాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఆయన చంద్రబాబు నాయుడు గారు లేచినప్పుడు మా నాన్నగారి గురించి, రాజశేఖర రెడ్డి గారి గురించి అసలు 2004 ఏం సంబంధం అధ్యక్ష? ఈ రోజు 2019లో ఉంటాం, అంటే 15 సంవత్సరాల కిందట కథ. ఏదైనా ఉంటే ఆయన ఏం చెప్పినాడు, నేనేం చెప్పినాను, ఇది మనం మాట్లాడుకోవాల్సిన మాటలు. ఆయన 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 ఆ స్థాయిలో ఆయన అక్కడ కూర్చొని ఉన్నాడు, నేను ఇక్కడ కూర్చొని ఉన్నాను.
ఆయన అక్కడ ఎందుకు కూర్చొని ఉన్నాడు, ఆయన మనస్సాక్షిని ఆయన అడగాలా?